హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలు పెట్టట్లేదు అని వీడియోలు చూడడమే మర్చిపోయారు కదా. ఇంతకుముందు పెట్టిన వీడియోకి అయితే అసలు వ్యూసే రాలేదు. సో ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి యూస్ అవుతుంది. ఇది కొంచెం నాకు స్పెషల్ అనిపించింది వీడియో. సో ఇది కొంచెం యూజ్ అనిపించింది. సో చాలామందికి సంతానం లేక చాలామంది బాధపడతారు కదా, బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఇక్కడ కోరిక కోరుకొని ఒక ముడుపు కడితే సంతానం కలుగుతుందంట. అంత ఫేమస్ ఈ టెంపుల్. సో ఇదే మాన్సాదేవి టెంపుల్. సో ఇది మన కరీంనగర్ డిస్టిక్ కాశీపేట్ విలేజ్లో అయితే ఉంది. మన సిరిసిల్ల కూడా చాలా దగ్గర ఈ టెంపుల్ అయితే. స్వయంభూ ఇక్కడ మాన్సాదేవి వెలిచారు. ఇది గత 2 ఇయర్స్ నుండి చాలా ఫేమస్ అవుతుంది. మాకైతే ఒక 2-3 మంత్స్ నుండి తెలిసింది. సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఈ టెంపుల్ అయితే మనకి 12:30 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ ఉంటుందంట. ఇంకోటి ఈ టెంపుల్ అయితే ఇది సెకండ్ టెంపుల్. ఇంకొకటి టెంపుల్ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వారణాసి అటు సైడ్ ఉంటుందంట. సో ఇప్పుడు చూద్దాము ముడుపుకి నేను ఏం తీసుకున్నాను. అసలు ముడుపు మనం ఇంటికాడ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. సో మాకు తెలియదు కాబట్టి మేము ఇక్కడనే తీసుకొని వెళ్తున్నాము. ఒక కొబ్బరికాయ, ఇంకా ముడుపు కట్టడానికి, ఇంకా జాబ్ పర్పస్లో, ఇంకా మ్యారేజ్ విషయాల్లో అట్లాంటి కోరికలు కోరుకొని కూడా ఇక్కడ ముడుపు అయితే కడుతున్నారు. సో ఒక గజస్తంభం చుట్టూ కట్టినవన్నీ ముడుపులే. ఇంకా చూసారంటే ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకు 108 లింగాలు అయితే, శివలింగాలు అయితే ఉంటాయి. వాటి మీద కూడా అభిషేకం చేస్తున్నారు. సో తర్వాత చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ మేము రౌండ్స్ వేయడానికి, ప్రదక్షిణలు చేయడానికి అయితే వెళ్తున్నాము. తర్వాత దేవుడిని దర్శనం చేసుకొని ముడుపు అయితే కట్టినాము. ఇంకా ముడుపు ఏంటంటే రెడ్ కలర్ కనుమ ఉంటుంది కదా మనకి, అది ఆఫ్. ఇక్కడ మనకి మేము కొన్నది ఏంటంటే ఆ కనుము ఆఫ్, ఒకటి బూతి అని కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఒకటి ఖర్జూర, ఇంకోటి బ్లాక్ కలర్ ఒకటి ఉంది అది. సో అవి ఈ ముడుపులో పెట్టేవి. ఇంకా ఒక 1 రూపీ కాయిన్, మీ ఇష్టం మీరు ఎంత మనీ పెట్టి కట్టాలనుకుంటున్నారో అన్నీ పెట్టేసేయచ్చు. అవి పెట్టి ముడుపు అయితే కట్టుకోవాలి. మనం ఇంటి దగ్గర కూడా తెచ్చుకోవచ్చు ఇది. సో ఇంటి దగ్గర నుండి తెచ్చుకునే వాళ్ళ కోసమని నేను ఇలా చెప్తున్నాను. సో స్నేక్స్ చూసారా, గుడి చుట్టూ ఇట్లా భలే కట్టారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఊరికి దూరంలో చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకో నాకు ట్రూ అనిపించింది, చాలామంది చెప్పారు. సో అందుకే మేము కూడా వచ్చేసినాము. వీడియో అయితే చూడండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అక్కడ రెండు కట్టాలా మళ్ళీ? నిలబడండి.
ఎట్టేకో. ఇక్కడ ముడుపు కట్టాక ముందుగా వెళ్తున్నాము, అక్కడ ఏంటి జరుగుతుందని చూస్తున్నాము. సో అక్కడ చూద్దామని వెళ్ళిపోదాం అదండి అక్కడికి. ఇక్కడైతే హోమం కాల్చేది అరేంజ్ చేశారు, హోమం కాల్చినట్టున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ జాతకం చూపించుకుంటున్నారు ఈ లెఫ్ట్ సైడ్లో అయ్యేవారు. సో కొంచెమే వీడియో తీసినాము మేము అది, సో ఆయన చూస్తున్నాడు, అమ్మను అబ్జర్వ్ చేసేటు. తర్వాత ఇంకా ఇక్కడ శివలింగానికి మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టిన. సో కొబ్బరికాయ కొట్టినాక 108 విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి అభిషేకం అయితే చేశాము. సో అది కూడా చూడండి గైస్. Thank you.